జగన్ అసమర్థ పాలనలో రాష్ట్రంలో బీసీలు తీవ్రంగా నష్టపోయారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. వినకొండ మండల స్థాయి టీడీపీ జైహో బీసీ సభలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు బీసీలను ఆదుకుంటామని ఎన్నో వాగ్దానాలు చేసి ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. బీసీలను అత్యంత అవమానపరిచిన ఏకైక ప్రభుత్వం వైసీపీ అని మండిపడ్డారు. బీసీలకు పెద్దపీట వేసి గుర్తింపు తెచ్చింది ఎన్టీ రామారావు అని, బీసీ అంటే టీడీపీ, టీడీపీ అంటే బీసీల పార్టీ అని వెలుగెత్తి చాటారన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం టీడీపీనే అన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక బీసీలకు 10% రిజర్వేషన్లు తగ్గించిందని ఆరోపిస్తున్నారు. రిజర్వేషన్ తగ్గింపుతో రాష్ట్ర వ్యాప్తంగా 16 పేద పదవులకు సంబంధించి కూడా బీసీలు దూరమయ్యారని వివరించారు. ఏ రకంగా బీసీలకి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని దూరం చేయాలని చెప్పి మొట్టమొదటిగా అచ్చెన్నాయుడు గారి మీద ఒక ఏసీబీ కేసు పెట్టి, ఉత్తరాంధ్రలో బలమైనటువంటి బీసీ నాయకులుగా ఉన్నటువంటి ఎర్రనాయుడు గారి కుటుంబం నుంచి వచ్చినటువంటి అచ్చెన్నాయుడు గారి మీద పెట్టి 76 రోజులు ఆయన్ని రాజమండ్రి జైల్లో అనేక స్టేషన్లో పెట్టి హాస్పిటల్లో పెట్టడం జరిగింది. తర్వాత నా మీద ఒక హత్య కేసు పెట్టి 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో కోవిడ్ టైంలో చాలా మదన పడ్డాం. ఎక్కడ తప్పుచేలా తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో ఉన్న 10 మందికి కార్యక్రమాలు చేయాలని చూసాం తప్ప ఎక్కడ తప్పుచేలా. అలాంటిది ఒక హత్య కేసు పెట్టి 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టడం, మరి అది ఎంతో సీనియర్ నగులు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ బీసీలో ఒక యాదవ వర్గాల్లో యనమల రామకృష్ణుడు గారు అంటే ఒక దైవంగా భావించే యనమల రామకృష్ణుడు గారి మీద ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం, దాదాపు 67 సంవత్సరాలు ఉన్నటువంటి మరి అయ్యన పాత్రుడు గారి మీద నిర్భయ కేసు పెట్టి ఒక రేప్ కేసు పెట్టాడంటే ఈ ముఖ్యమంత్రి ఏమనుకోవాలో ఒకసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇదే కాదు, అనేక మంది బీసీ నాయకుల మీద ఏదో బీసీ నాయకుల మీద కేసులు పెడితే భయపడి ఇళ్లలో కూర్చుంటారు అనుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. బీసీలకి భయం అంటే తెలియదు జగన్మోహన్ రెడ్డి, గుర్తు పెట్టుకో. పోరాడతాం, తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలో తెచ్చుకుంటాం. అన్న ఎన్టీ రామారావు గారు 1983లో తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చినప్పుడు బీసీలకి మంత్రులు ఇచ్చి ప్రత్యేకమైన శాఖలు ఇచ్చి రాజకీయంగా చైతన్యాన్ని నింపినటువంటి వ్యక్తి, సామాజిక న్యాయం చేసినటువంటి వ్యక్తి అన్నాడు అన్న ఎన్టీ రామారావు గారు. గతంలో సర్పంచులకి రిజర్వేషన్లు లేవు బీసీ సోదరులకి, అన్న ఎన్టీ రామారావు గారు 24% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి సర్పంచులు, ఎంపీడీసీలు, జడ్పీడీసీలు, ఎంపీపీలు 24% రిజర్వేషన్ ఇచ్చిన మన అన్న ఎన్టీఆర్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. అన్న ఎన్టీ రామారావు గారు బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ 24% 10% పెంచి 34% చేసి దేశంలో బీసీలకు ఎక్కువ రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత, 34% ఇచ్చిన రిజర్వేషన్ ఇచ్చిన ఘనత బీసీలకు